స్వీట్ మేము రమ్మంటా ఓకే సో ఆల్ రైట్ స్టార్ట్ చేద్దామండి జై గారు ఎస్ స్టార్ట్ చేద్దాం అందుకంటే ముందు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను బేసిక్ గా కర్మ అనేది ఎంత మంది నమ్ముతారు చెప్పండి ఇక్కడ ఇక్కడికి విచేసిన ప్రతి ఒక్కరికి సో మా స్పెషల్ గెస్ట్లకి అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి అండ్ అలాగే మీడియా వాళ్ళకి సో మీ అందరికి ఇక్కడికి విచ్చేసి మై ఫంక్షన్ ని సక్సెస్ చేస్తున్నందుకు మీ టైం కేటాయిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దానికంటే ముందు కర్మయోగం రిటర్న్ గిఫ్ట్ సో ఈ టీం అందరికి కూడా సో మనం అయితే కంగ్రాచులేట్ చేయాలి చాలా కష్టపడి ఒక సంవత్సరాల తరబడి చాలా కష్టపడి ఎంతో చక్కగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రియలిస్టిక్ గా ఎలా ఉంటుంది అనేది చూపించడానికి సో మనకైతే కట్టా గారు చాలా చక్కగా కట్టా ప్రొడక్షన్ లో తీసి చూపిస్తున్నారు కాబట్టి సో ఒకసారి గట్టిగా కట్టా ప్రొడక్షన్ కి క్లాప్స్ కొట్టండి ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ స్టార్ట్ చేద్దామా ఇంకా స్టార్ట్ చేద్దామా కాదు మొదలెడదామా ఇక టిట్టు అమ్మ ఆర్ఆర్లు వేస్తే భయపడతారు వద్దు సో ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ రోజు ట్రైలర్ ప్లస్ సాంగ్ ప్లస్ గ్లిమ్స్ కూడా చూడబోతున్నాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆయుష్ గారితో సో ట్రైలర్ అయితే లాంచ్ చేసుకుంటాం కాబట్టి శరత్ బాబు గారి సార్ సో ఆయుష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు రావడం వలన సో మా ఈవెంట్ చాలా గ్రేస్ గా గ్రాండ్ గా జరుగుతుంది సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను అండ్ ట్రైలర్ లాంచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రీసెంట్ గా మనకి మహారాజా మూవీ కూడా వచ్చింది నిన్న మహారాజా ఈ రోజు కర్మ యోగం సో ఆల్ రైట్ సో ట్రైలర్ అయితే చూసారు కాబట్టి సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి బి పెర్రాజు గారు సీనియర్ యాక్టర్ సో గౌరవనీయులు గురువు గారు సో మనకి అందరికి తెలుసు గృహలక్ష్మి సీరియల్ లో మెయిన్ లీడ్ లో యాక్ట్ చేశారు ప్రజెంట్ మౌన పోరాటం అనే సీరియల్ లో కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి మనందరం సాదరంగా స్వాగతిద్దాం ఎస్ సో కట్టా జయ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను ఎస్ మీరు సబ్బు రాసుకుంటున్నారా తింటున్నారా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సాంగ్ లాంచ్ ప్లీజ్ లాంగ్ సాంగ్ ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ముందుగా మనం ఆయుష్ గారిని స్టేజ్ మీదకి పిలుద్దాం అండ్ నెక్స్ట్ బి పేర్రాజ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను సార్ ఉండండి ఎస్ మీరు బ్యాక్గ్రౌండ్ లో క్లాప్స్ కొట్టాలండి గట్టిగా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నెక్స్ట్ ఎస్ ఓకే నెక్స్ట్ జగదీష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను సో ప్రొడ్యూసర్ గారు ఆర్టిస్ట్ గారు సో అప్కమింగ్ ఫిలిమ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అండ్ అలాగే మా ఈవెంట్ కి విచ్చేసినందుకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఆర్యా గారు కానిస్టేబుల్ మూవీ డైరెక్టర్ ఆర్యా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను రామ్ గారు ఫైట్ మాస్టర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా వచ్చినందుకు మీరు చాలా సీనియర్స్ అండ్ మా ఈవెంట్ కి వచ్చి చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్క గెస్ట్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి
మామిడి సత్యనారాయణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్లాప్స్ కొట్టాలండి బ్యాక్ సైడ్, లేదంటే నేను బీజిఎం ప్లే చేయమంటా చెప్పండి, ఏదైనా ఒకటి. నెక్స్ట్ వెంకట్ పాషం గారు, మా అసోసియేట్ మెంబర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కట్టాజయ్య గారు స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సీనియర్ పొలిటీషియన్ కిరణ్ మయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్లాప్స్ కొట్టాలండి, మా లేడీస్ వస్తే క్లాప్స్ కొట్టకపోతే మామూలుగా ఉండదు. ఎస్, నెక్స్ట్ స్టేజ్ మీదకి సోషల్ యాక్టివిస్ట్ ఉషారాణి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు క్లాప్స్ కొట్టండి, ఇన్నిసార్లు క్లాప్స్ కొట్టమంటున్నా, నేను అల్లు కొట్టద్దు ప్లీజ్, మీరు క్లాప్సే కొట్టండి. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ కర్మయోగం రిటర్న్ గిఫ్ట్. అండ్ ఈ టీంలో వర్క్ చేసిన డైరెక్టర్ గారికి, అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ రైటరు డైరెక్టరు ప్రొడ్యూసరు సార్ ఆయుష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, గ్రూప్ ఫోటో ఒకటి. ఓకే, సో ఫైనల్గా సహదేవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సహదేవ్ గారు, ఎస్ ఓకే. అండ్ రైటర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్ని కట్టా జయదేవ్ గారే. సో అండ్ ఎడిటర్ విశాల్ విశ్వ గారికి కూడా సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ భరత్ గౌడ్ గారు, డిఐ స్టూడియో శశి గారికి కూడా, అండ్ అలాగే సౌండ్ మిక్సింగ్ పద్మారావు గారికి, సింగర్ చైతన్య గారికి. ఎస్ ఎస్, అండ్ సింగర్ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్లాప్స్ కొట్టండి ఒకసారి గట్టిగా. జై గారు చైతన్య గారికి, ఓకే ఎస్ చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఫ్యూచర్లో సూపర్ స్టార్ సూపర్ సింగర్ అంత గొప్పవారు అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం, ఎందుకంటే బ్యూటిఫుల్ వాయిస్ ఉందండి. అండ్ సరిగమపాలో చాలా చక్కగా పాటలు పాడి మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేశారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అక్టర్ సంజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ శశి గారు డిఐ స్టూడియో, మా శశి గారిది హీరో లెవెల్ ఎంట్రీ ఉండాలి అసలు, మామూలుగా రండి ప్లీజ్, గట్టిగా క్లాప్స్ కట్టండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి, డిఐ స్టూడియో శశి గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతా ఎనర్జీతో మనం స్పీచెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే కదా, ఎస్. ముందుగా నేనైతే మంచి బ్లెస్సింగ్స్ పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే. సో బి పేరురాజు గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
మీ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేస్తే మాకంతా బ్లెస్సింగ్స్ ఏ కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. మా కర్మయోగం రిటర్న్ గిఫ్ట్ కార్డ్ KYKP కర్మయోగం కట్ట ప్రొడక్షన్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్ సార్. మై ఫ్రెండ్ కట్ట జైగర్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ కెన్ అండర్స్టాండ్ మై ఇంగ్లీష్. ఇంకా చాలా మంచి మిత్రుడు. 2 ఇయర్స్ బ్యాక్ మనం విజయవాడలో కలిసాం షాపింగ్ మాల్లో. అది మా పరిచయం. ఆ పరిచయం ఇప్పుడు దాకా వీ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద పాస్ట్ 2 ఇయర్స్. ఆయన నాకు అప్పుడు చెప్పారు మీకు మంచి వేషం ఇస్తానంటే ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాలో మీకు మంచి వేషం ఉంటే తప్పకుండా చేయాలని చెప్పారు. అండ్ రియల్లీ ఐ అప్రిషియేట్ ఇస్ వెల్కమ్. తప్పకుండా నేను చేస్తాను సార్. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేయను, మంచి క్యారెక్టర్ చేస్తాను. అట్లాగే నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారంటే ప్రదర్శనలో నేను 4 ఇయర్స్ బట్టి చేస్తున్నాను. మొత్తం మామ అవార్డు కూడా వచ్చింది నాకు అందులోని. అట్లాగే ప్రస్తుతానికి మౌన పోరాటం చేస్తున్నాను హీరోయిన్ మామగారుగా. అది కూడా చాలా మంచి క్యారెక్టర్ త్రో అవుట్ చేస్తున్నానండి. సో ఐ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్ సార్. గాడ్ బ్లెస్ యూ. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, అని చెప్పారు నాకు, చీరాల నుంచి చాలా మంది ఆర్టిస్టులు వచ్చారట, కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రైటర్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవరు రాలేదు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హు హస్ కమ్ అప్ ఫ్రమ్ చీరాల. లెట్స్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. లెట్స్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. ప్లీజ్ బ్లెస్ హిమ్ సార్ ఆల్రెడీ. ప్లీజ్ బ్లెస్ హిమ్ బికాస్ ఇటువంటి చిన్న ప్రొడ్యూసర్లు చిన్న డైరెక్టర్లు మనం ఆర్డర్ తీస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన కొత్త వాళ్ళందరికీ ఆదరణ ఉంటాయి, దానికి మంచి క్యారెక్టర్స్ ఇస్తారు. మన చిన్న ప్రొడ్యూసర్ పక్కన తీసుకోకూడదు ఎప్పుడు. వీళ్ళు మనకు మంచి వేషాలు ఇస్తారు. పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటే నాకు నాకు వేషం ఇస్తే ప్రకాష్ రాజు గారు వేషం వారు కదా ఎవరు అటువంటి అవుతాం. హీ కెన్ గివ్ మీ ఎమరైట్ సార్ అంతే కదా. సో అట్లాగా ఇది ఆయన ఐ థింక్ 7 ఇయర్స్ కష్టపడ్డాడు. తర్వాత సో మెనీ మంత్స్ ఐ థింక్ చీరాల్లో బాపట్ల కూడా కొత్త ఆర్టిస్ట్ ట్రైనింగ్ ఇచ్చి చాలా కష్టపడి ఈ సినిమాకి చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆయన. తర్వాత సంగతి దాని రిజల్ట్ ఏంటో, బట్ ఐ హోప్ మీ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ రోజు ప్రొడ్యూసర్ తాలూకు కష్టాలు నాకు తెలుసు. నేను చాలా మంది చూశాను, కానీ ఇన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆయన దేనికి భయపడకుండా సాహసించి ఈ ఫిల్మ్ మీద 1 ఫస్ట్ రిలీజ్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సిద్ధి సాయిబాబా మీకు ఆశీర్వాదాలు ఎప్పుడూ ఎప్పుడు ఉంటాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ ఆల్ ది టెక్నికల్ టీమ్ అండ్ ఎవ్రీబడి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సో మీ అప్కమింగ్ మూవీ కానిస్టేబుల్ ప్రొడ్యూసర్ గారు, సో మీరు కూడా మరిన్ని సినిమాలు తీయాలని మేమైతే కోరుకుంటున్నాం. హాయ్ అండి. ముందుగా మా కట్టాజయ్ మా సోదరుడు ఆయనకి ఈ మూవీ మంచి విజయాన్ని సాధించి పెట్టాలని కంగ్రాచులేషన్స్ జై. ఇలాంటి మూవీస్ ఇంకా తీసి ఆర్టిస్టులకు కొత్త కొత్త వాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పి ఫ్యూచర్లో మన ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా మూవీ చేస్తాం తప్పకుండా. నా బ్లెస్సింగ్స్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ప్రొడ్యూసర్ కాబట్టి కొత్త ఆర్టిస్ట్లను కూడా మీరు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డైరెక్టర్ ఆర్య గారు మీరు కూడా. సో వరుణ్ సందేశ్ గారితో కానిస్టేబుల్ అనే మూవీ రాబోతుంది. సో డైరెక్టర్ గారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన ఆర్టిస్టులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే జై గారు ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు సినిమా. అలాగే సినిమా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటున్నారండి. నా దృష్టిలో సినిమా అంటే ఏదైనా సినిమానే, అది చిన్నదా పెద్దదా అనేది కాదు. సినిమా అంటే ఇష్టం పడే వాళ్ళందరూ, సినిమాని ఆదరించే వాళ్ళందరూ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ప్రొడ్యూసర్లు ఇలాంటి డైరెక్టర్లు అండ్ హీరో కూడా మీరే కదండి, ఇలాంటి హీరోలు మళ్ళీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కర్మయోగం అనే సినిమాని మీ అందరు బ్లెస్సింగ్స్ సార్. ఈ 21st రిలీజ్, 21st రిలీజ్ అంట మనందరం థియేటర్లో చూడటం ఖచ్చితంగా. మనం ఇలా టీనేజ్ ఈవెంట్లకు రావడం ఇక్కడ కూర్చోవడం వెళ్ళిపోవడం కాదు, టికెట్ కొనుక్కొని సినిమాని చూసి ఎంకరేజ్ చేద్దాం వాళ్ళందరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ రామ్ గారు ఫైట్ మాస్టర్ సార్, జస్ట్ ఫ్యూ వర్డ్స్ అంటే.
అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ కట్టా జయ గారు, ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓన్లీ మీరు ఫైట్లే చేస్తారా, మాట్లాడు మాట్లాడరా, ఓన్లీ కుంఫు హా హు హా అంతే అంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కిరణ్ భాయ్ గారు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మేము కూడా కొత్తగా ఇవాళ ఇక్కడ జాయిన్ అవటం అంటే దానికి కారణం మన పెద్దల పూజలు, బిపి రాజు గారు, అదేవిధంగా ఈ యొక్క టైటిల్ పెట్టినారు కర్మయోగం అని, చాలా నచ్చింది. ఎందుకంటే ఇంతవరకు మన భవిష్యత్తుని మనకున్నటువంటి భావితరాలకి ఏ రకంగా అర్థం కావాలనే విషయంలో చాలా బాగా ఎంత కష్టం ఉందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, మరి ఎలాంటి పరిస్థితులైనా కానీ ముందుకు తీసుకొచ్చి కట్టా రాజు గారు, కట్టా జై గారు చాలా మంది చెప్తున్నారు, ఇందాక నుంచి వింటా ఉన్నాను. నాకు ఒక శ్లోకం గుర్తొస్తా ఉంది, కర్మన్యే నాధికారసే మా ఫలేచు కదాచన. ఇందులో భగవద్గీత శ్లోకంలోనే దీంట్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అర్థం వచ్చేస్తుంది మొత్తం కూడా. కానీ మీరు ఇందాక ఈ టైటిల్ ఇవన్నీ ఈవెంట్స్ లో మీరు చూపించినవన్నీ కూడా చాలా భావితరాలకి మంచిగా ముందు చూపుగానే ఈ పిక్చర్ తీశారు అనేది మాత్రం అర్థమవుతుంది. నేను ముందుగా జయ గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ఫిలిం డైరెక్టర్లు అందరూ కూడా చాలా షోయింగ్ తోడు చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి పిక్చర్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే సమాజంలో మనకున్నటువంటి పరిస్థితుల్ని ఎలా అనేది ఈ పిక్చర్ కర్మయోగం కింద చూపిస్తుంటే ఇంకా పిక్చర్ చూస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన పిక్చర్. ఇట్లాంటి యువకుల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఎంతో కష్టమైనటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ నిర్మాతలు కానీ వచ్చినటువంటి ఇక్కడ నాకు నా సర్దుబాటు గారు అంటే చాలా గౌరవం కూడా. ఎప్పుడు వాళ్ళు పిక్చర్స్ చూస్తూ ఉంటాను. అందరూ ఇక్కడ వాళ్ళ బాధ్యత వచ్చినారనేప్పటికీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదేవిధంగా పైన ఉన్నటువంటి ఇంకా మీకు ఇంకొకరు తెలియదు, ఇక్కడ వాస్తు సిద్ధాంతమే కాదు కర్మ సిద్ధాంతాన్ని కూడా చెప్పేటువంటి ఒక సత్యనారాయణ గారు అని చెప్పి మా బ్రదర్ కూడా వచ్చారు. ఈ పిక్చర్కి ఎందుకు రావాలి అనే దాన్ని కూడా కర్మయోగం అంటేనే చాలా, ఆ టైటిల్ చూస్తేనే చాలా బాగుంది. ఇది మాత్రం కాలేజీ స్టూడెంట్స్ కానీ బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవంతో మళ్ళా తెలుసుకోగలుగుతారనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, నటించిన వాళ్ళందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మామిడి సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సో మాకు ఆ కర్మయోగం గురించి కూడా ఒక జస్ట్ ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం. కర్మయోగం, కర్మ అంటే పని, యోగం అంటే మనకు యోగించేది, అంటే మనం అనుభవించాల్సింది. ఈ కర్మయోగం అనే పదానికి అర్థం వయసు అంతా అయిపోయిన తర్వాత ఈ పదానికి అర్థం తెలుసుకుంటారు చాలా మంది. కానీ కట్టా జయ గారు తక్కువ వయసులో, అంటే చిన్న వయసులో కర్మయోగం ఎలా ఉంటుంది అంటే, సత్కర్మ చేస్తే సత్ఫలితం వస్తుంది, దుష్కర్మ చేస్తే దుష్కర్మ వస్తుంది. యద్భావం తద్భవతి, ఒక రెండు ముక్కల్లో సినిమా మొత్తం అర్థమైపోయింది. ఎంతో పండితే గాని ఆ పదం అర్థం అవ్వదు, అంటే అనుభవం. ఈ జనరేషన్ కి ఇలాంటి సినిమా చాలా అవసరం. ఎందుకంటే మనం మామిడి చెట్టు పెడితే మామిడికాయలకు వస్తాయి, నిమ్మ చెట్టు పెడితే నిమ్మకాయలకు వస్తాయి. మనం ఏ పని అయితే చేస్తామో అదే ఫలాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి కట్టాజయ గారు సార్, అందరికీ చిన్న ప్రొడ్యూసరు, చిన్న డైరెక్టర్, చిన్న యాక్టర్ అని అనుకుంటున్నారేమో కానీ ఈ చిన్న దాంట్లోనే పెద్ద విషయం ఉంది. జీవిత సారాంశ మొత్తం కూడా కర్మయోగంలోనే ఉంది. దాంతోపాటు ఇంకా వారు ఇంకోటి జోడించారు, రిటర్న్ గిఫ్ట్ అని. రిటర్న్ గిఫ్ట్ అర్థం ఏంటంటే, మనం ఏం చేసినామో అది ఎప్పుడు కూడా మనం వదలదు. పూర్వ జన్మలో చేసిన కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మని నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాం. సో
అందుకే సత్కర్మలు చేస్తూ పోవాలని చెప్పేసి ఈ సినిమా యొక్క అర్థం. ఇది పూర్తిగా ఎలా ఉంటుందంటే కొంతమంది జీవితాలను మార్చేంత అర్థం దీంట్లో ఉంది, దాగి ఉందని చెప్పేసి నేను చెప్పగలను. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అందరూ కూడా చూడండి, చూపించండి, పిల్లలతో సహా చూసి వాళ్ళకి చెప్పండి. మనం తప్పుడు మార్గంలో అయితే తప్పుడు మార్గానికి సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తామని చెప్పేసి మనం క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినారు కట్టాజయ్ గారు. ముందు ముందు చాలా చాలా పెద్ద విషయాలు, పెద్ద పెద్ద విషయాలు సమాజానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్.